సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ కి సమ్మతి లెటర్ ఉపసంహరించుకుంది రాష్ట్ర ప్రభుత్వం. అదొక ఇంపార్టెంట్ డెసిషన్ తీసుకున్నది. ఎప్పుడంటే అప్పుడు సిబిఐ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రావడానికి వీల్లేదు. మీరు ఎప్పుడంటే అప్పుడు రాష్ట్రంలో అడుగుపెట్టి మీ ఇష్టారాజ్యంగా చేయడానికి వీల్లేదు. మా అనుమతి లేకుండా, మా సమ్మతి లేకుండా మీరు ఇష్టం వచ్చినట్లుగా చేయటానికి వీల్లేదని ఆ సమ్మతి ఉత్తర్వును ఉపసంహరించుకోవటం జరిగింది. దీనిపైన నాయకులందరూ ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడుతున్నారు. కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి జైట్లీ గారు మాట్లాడుతున్నారు, నోటికొచ్చినట్లు అవగాహన రాహిత్యంతో మాట్లాడుతున్నారు. నిన్న బెంగళూరులో సదానంద గౌడ్ గారు మాట్లాడుతున్నారు, కేంద్ర మంత్రి గారు. ఆయన గతంలో న్యాయశాఖ మంత్రిగా చేశారు. ఏమిటి ఉపయోగం? దట్ ఇస్ అవర్ రైట్. ఉపసంహరించుకునే అధికారం రాష్ట్ర ప్రభుత్వాలకు ఉన్నది. రాష్ట్ర ప్రభుత్వాలకి ఎత్తనకుండా మీరు అడుగుపెట్టడానికి వీల్లేదు. ఇది ఒక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తీసుకున్నది కాదు. ఈ సమ్మతి ఉత్తర్వులు దేశవ్యాప్తంగా 10 రాష్ట్రాల్లో మాత్రమే ఉన్నవి. మిగతా అన్ని రాష్ట్రాల్లో ఈ రోజున ఆంధ్రప్రదేశ్ ఏ రకంగా నో అని చెప్పిందో మిగతా రాష్ట్రాలు అన్నీ కూడా నో అని చెప్పిందని చెప్పి కూడా విజ్ఞులైన మీ అందరికీ నేను గుర్తు చేస్తూ ఉన్నాను. అరుణ్ జైట్లీ గారికి ఆ మాత్రం ఎందుకు తెలియదో ఆశ్చర్యంగా ఉంది. న్యాయశాఖ మంత్రిగా పనిచేసిన సదానంద గౌడ్ గారికి ఎందుకు తెలియటం లేదు, అనుమానంగా ఉంది. కేవలం 10 రాష్ట్రాల్లో మాత్రమే ఉంది. ఈ రోజున బీజేపీ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో కూడా పోలీస్ బీజేపీ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో కూడా నో అన్నారు, సమ్మతి నిరాకరించినారు. ఛత్తీస్గఢ్లో లేదు. ఛత్తీస్గఢ్లో మీ బీజేపీ అధికారంలో ఉన్నది. ఛత్తీస్గఢ్లో మీ బీజేపీ అధికారంలో ఉంటే అరుణ్ జైట్లీ గారు అక్కడ సిబిఐకి ప్రవేశం లేదు. మేము ఉపసంహరించుకున్నామని చెప్పారు వాళ్ళు. హర్యానాలో లేదు, హిమాచల్ ప్రదేశ్లో లేదు, సాక్షాత్తు మహారాష్ట్రలో కూడా లేదు. ఇవన్నీ కూడా బీజేపీ పాలిత ప్రాంతాలు. ఇవి బీజేపీ అధికారంలో ఉన్న రాష్ట్రాలు. ఇవి బీజేపీ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లోనే ఈ రకంగా ఉపసంహరించుకుంటే తెలుగుదేశం ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉపసంహరించుకుంటుందని మీరెందుకు వెర్రి తలలు ఎత్తినట్లుగా మాట్లాడుతున్నారని చెప్పి నేను అడుగుతూ ఉన్నా. ఈ రోజున విశ్వసనీయత కోల్పోయింది సిబిఐ. భారతదేశ వ్యాప్తంగా విశ్వసనీయత కోల్పోయింది సిబిఐ. అవినీతి కోపంలో కూరుకుపోయింది సిబిఐ. అధికారంలో ఉన్న ఒకళ్ళిద్దరు బడా నాయకుల చేతిలో కీలుబొమ్మగా మారింది సిబిఐ. వాళ్ళ రాజకీయ మనుగడ సాధించడం కోసం సిబిఐ ఒక ఆట వస్తువుగా మారింది వాళ్ళ చేతిలో. ఈ నేపథ్యంలో చంద్రబాబు గారు రాష్ట్ర ముఖ్యమంత్రిగా తెలుగుదేశం ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం సముచిత నిర్ణయం. సిబిఐ వ్యవస్థ పిచ్చోడి చేతిలో రాయిలాగా మారింది. పిచ్చోడి చేతిలో రాయికి ఈనాడు సిబిఐ వ్యవస్థకి ఆటే తేడా లేదని చెప్పి కూడా విజ్ఞులని మీ అందరికీ నేను గుర్తు చేస్తున్నా. తప్పు చేస్తే చర్యలు తీసుకోండి. ఇప్పటికైనా ఫర్వర్ ఇన్ఫర్మేషన్, ఇప్పటికైనా ఫలాని కేసులో మాకు ఉత్తర్వులు కావాలంటే వీఆర్ రెడీ. అంతేగాని ఊకదంపుడుగా మూకమ్ముడిగా దాడి చేస్తామంటే చూస్తూ ఊరుకోదు రాష్ట్ర ప్రభుత్వం అని చెప్పి కూడా మేము తెలియజేస్తున్నాం. దీని మీకు అనుమానాలు ఉంటే తెలుసుకోండి, నివృత్తి చేసుకోండి. ఈ సిబిఐకి ఏర్పాటైందే ఢిల్లీ స్పెషల్ పోలీస్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్ ప్రకారం ఇది ఏర్పాటైంది. దీనికి రాష్ట్ర ప్రభుత్వాల సమ్మతి అవసరం.
ఆ సమ్మతి ఈ రోజున ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నిరాకరించింది. ఎందుకు నిరాకరించింది? ఈ సిబిఐ వ్యవస్థ మనుగడ అనుమానాస్పదంగా మారింది, పిచ్చోడి చేతిలో రాయిలాగా మారింది, రాజకీయ నాయకులకి అనుగుణంగా వ్యవహరిస్తూ ఉన్నది, నీతి నిజాయితీని కోల్పోయింది, ఔన్నత్యాన్ని కోల్పోయింది, ఔచిత్యాన్ని కోల్పోయింది. ఈ నేపథ్యంలో చంద్రబాబు గారు తీసుకున్న నిర్ణయం సముచిత నిర్ణయం అని చెప్పి కూడా చెప్పాలనేది రాష్ట్ర ప్రజలకు ఇంకా అనుమానం ఉన్నది. ఆ అనుమానం నివృత్తి చేయాలన్న ఉద్దేశంతో విఘ్నులైన మీ అందరినీ పిలిపించి చెప్పడం జరిగింది. చంద్రబాబు గారి నిర్ణయం తీసుకున్న తర్వాత కర్ణాటకలో మమతా బెనర్జీ గారి నిర్ణయం తీసుకున్నారు. చంద్రబాబు గారు తీసుకున్న నిర్ణయం సబవే అని కర్ణాటక గవర్నమెంట్ నౌ దే ఆర్ ప్లానింగ్ టు డూ ఇట్. కర్ణాటక ప్రభుత్వం కూడా మేము కూడా ఈ సమ్మతి నిరాకరిస్తాం, ఉపసంహరించుకుంటామని వాళ్ళందరూ ప్లాన్ చేస్తున్న నేపథ్యంలో ఇందులో ఏం తప్పుందని నేను అడుగుతున్నా.